ఈ యొక్క సినిమా విజయోత్సవ సభలో మాట్లాడతాను, ఈ సినిమా విజయోత్సవ సభలో మాట్లాడతాను, చప్పట్లు కొట్టు అందరు నన్న. సరే, ఈయనేమో ఎవరు బ్యాకింగ్ లేదన్నారు, ఎవరో ఇందాక, ఎందుకు లేరు? నేను కాదు, వాళ్ళ అమ్మ నాన్నగారు ఉన్నారు. వాళ్ళ నాన్నగారికి చెప్పక్కర్లా, జెమాలజిస్టు, జాతకాలు, వాస్తులు, బ్యాకింగ్ ఉంది కదా, కరాటే. ఇంత బ్యాకింగ్ పెట్టుకుని అసలు బ్యాకింగ్ లేదని పబ్లిసిటీ చేయిస్తావేంటి అందరి చేత? సింపతి కోసం? మీ నాన్న నాకు చెప్తుంటారు, మా అక్కగారి దగ్గరే జెమాలజీ నేర్చుకుంది, దగ్గుబాటి పురంధరేశ్వరి గారి దగ్గరే, ఆవిడకి ఇన్స్టిట్యూట్ ఉండేది. అలాగే మన ఇద్దరిని కాపాడేది ఏంటంటే దైవం, భక్తి. అవునవునేంటి, పొద్దున్నే లేచి పూజ చేస్తా, నేను గంటన్నర రెండు గంటలు చేస్తా పూజ, మూడింటికి లేచి. అదేలే, మిగతా అంతా అమ్మగారు నాన్నగారు మొక్కుంటున్నాను కదా, మా వాడు బాగుండాలని. సంతానాభివృద్ధికి దూరీ కృత్వా పిశాచార్థం జీవిత్వ అమృతం సుతం యో భూత భీష్ట సిద్ధ సన సంతతి వృద్ధి కృత్ అంట. మా వాడు ఉన్నాడు మోక్షు, వాడు రావాలి రేపు ఇండస్ట్రీకి, మోక్షు మోక్షకి వాడు. మిమ్మల్ని అందరూ ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. నేనంటా నన్ను తీసుకోవద్దు ఎప్పుడు అంటాను, మీరు చాలామంది బాధపడచ్చు అభిమానులు, నన్ను ఎప్పుడు తీసుకోవద్దు, మీ తాతని మీకు అన్ని ఎవ్వరు అక్కర్లని, కుర్రాళ్ళని తీసుకో, శిక్షణని తీసుకో, లేకపోతే ఒక మా గ్యాంగ్స్ ఉన్నారుగా, మీకు గ్యాంగ్ గోదావరి గ్యాంగ్ లాగా మన గ్యాంగ్ ఉంది కదా, అది వాళ్ళు మన గ్యాంగ్ లేనే, ఇది మన అడవి చేసు కానీ లేకపోతే ఈ తిత్తు దొల్లగడ్డ కానీ మన గ్యాంగ్ తీసుకోవాలి. ఇన్స్పిరేషన్గా తీసుకుంటే నేనున్నా నీకు, అందులో భయం లేదు. నేను 20 సంవత్సరాల ముందు ఆలోచిస్తుంటా ఇప్పుడు మా నాన్నగారిలాగే, జనం అనుకునేదానికి అనుకునేదానికంటే ముందు, కోరుకునేదానికంటే ముందే, ఎందుకంటే మేమంతా అయితే నిత్యావసర వస్తువులు లాంటి వాళ్ళం. ఎలాగైతే మనం ఈ యొక్క ఈ దైనందిన కలాపాలలో సతమతం అవుతూ అన్న వస్త్రాలు అన్న అవసరాలు పాలుతూ సినిమాను కూడా మనం ఎంచుకున్నాం ఒక అవసరంగా, మనం అంటే నిత్యావసర వస్తువులో మనం ఎప్పుడు కనబడుతూ ఉండాలి, ఏదో ఒక కొత్తదనం అందిస్తూ ఉండాలి. అదే నాన్నగారి దగ్గర నుంచి నేను నేర్చుకుంది, అదే మా తమ్ముడు కూడా ఫాలో, అన్న కూడా ఫాలో అవుతున్నాడు, అదే మా ఇంకో చిన్నన్న ఉన్నాడు మోక్షు, రేపు అతను కూడా ఫాలో అవుతాడు అతను అని. సో ఎవరైనా ఏదైనా మారుతున్న కాలానికి అనుగుణంగా మనం ఇవ్వాలి. అలాగే ఈ సినిమా ఇంకెవరు, ఆనరాజు గారు మిమ్మల్ని ఏదో ఒక సూపర్ మ్యాన్గా రమ్మన్నా గెటప్లో, మీరేంటి ఇలా వచ్చారు ఈ ప్రపంచంలో? డ్రాయర్ పైన వేసుకునేది ప్యాంటు మీద ఒక సూపర్ మ్యాన్ ఒకడే. సరే, దాని తర్వాత ఎవరు ఏమండవే, ముందు అసలు మైండ్ మాట, యువన్ శంకర్ రాజ్ మ్యూజిక్ డైరెక్టరు, అదే ఇళయరాజా గారు, ఆయన వాళ్ళ అబ్బాయి. సరే, నాకు మా 3 సినిమాలు చేశారు ఆయన ఇళయరాజా గారు, 3 చాలా తక్కువ, మా పండితుడు ఆయన, ఇది ఫస్ట్ ఆదిత్య 369, తర్వాత రక్తాభిషేకం, దాని తర్వాత శ్రీరామరాజ్యం, శ్రీరామరాజ్యం.